ఆచార మండలం పోతంశెట్టి పల్లి చౌరస్తా ప్రాంతం గులాబీమయమైంది. బీఆర్ఎస్ పార్టీ జయహో నినందలతో హోరెత్తింది. అంచనాలకు మించి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావడంతో సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆత్మీయ సమ్మేళనం బీఆర్ఎస్ పార్టీ నేతల్లో నయా హోషను నింపింది. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్స్ లో మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదనరెడ్డితో పాటు ఎమ్మెల్సీ యగే మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మదనరెడ్డికి బీఆర్ఎస్ నేతలు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. పోతంశెట్టిపల్లి చౌరస్తాలోని కూడలి వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను మదన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం హనుమమ్మ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మదన్ రెడ్డి పాల్గొన్నారు. కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి ఆధ్వర్యంలో మహిళలు బోనాల ఊరేగింపుతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మదనరెడ్డితో పాటు ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల బోనమెట్టారు. మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రి రెడ్డి ఆధ్వర్యంలో చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదనరెడ్డి, సావిత్రి రెడ్డి, జెడ్పీటీసీ మేఘమాలలు మాట్లాడుతూ గత రెండు పర్యాయాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుందని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ఎమ్మెల్యే మదనరెడ్డి ఆత్మీయ సమ్మేళనం ఇన్ఛార్జి యగ్గే మల్లేశం షాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుళ, యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, ఆయా గ్రామాల సర్పంచులు ఉమా రాజాగౌడ్, మాధవి శ్రీశైలం, మానస శ్రీనివాస్ రెడ్డి, రమేష్ సుజాత, రమేష్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇందిరా సందీప్, మన్నే శ్రీనివాస్, నర్సింహులు, ఎంపీటీసీలు పాల్వంజ అరుణ కృష్ణాగౌడ్, సాయిని భాగ్యలక్ష్మి సిద్ధరాములు, మాధవి రాజాగౌడ్, ఉదయ వేమారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీరు కార్యకర్తలే మనకు ఒక పునాది లాంటి వాళ్ళు. ఎందుకంటే పునాది పెట్టి ఉంటేనే మన అందరూ పెద్ద ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరికీ మనమే పెద్ద పునాది. ఎందుకంటే కార్యకర్తలను కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. కార్యకర్తలకు కష్టం వస్తే మనము కడుపులో పెట్టుకొని ఏ కష్టాలు వచ్చినా మనం దాచుకుంటేనే ఆ పునాది. ఎందుకంటే కార్యకర్తలను అవసరం వచ్చినప్పుడే వాడుకొని మనం అవసరం లేనప్పుడు వదిలిపెట్టే ఇబ్బందుల పాలవుతారు. ఎందుకంటే మనము ఎన్నో రోజుల నుంచి మనం ఎంతో కష్టపడతాం. ఊర్లలో కూడా మనము ఒకరు మాట అంటే మన కేసీఆర్ కుటుంబం మీదనే ఏడుస్తుంటారు. ఎప్పుడు కుటుంబ పాలన, కుటుంబ పాలన అని ఒకటే మాట్లాడుతుంటారు. ఎందుకంటే కుటుంబం మీదనే కానీ మన తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు. వాళ్ళు మొన్న వచ్చిండు మోడీ వచ్చి ఏమన్నా ఇచ్చిందా మనకు? ఏమి అనేది వచ్చిండు పోయిండు అంతే. ఎప్పుడు వచ్చినా వచ్చిండు పోయిండు. మన రైతు బంధు ఇస్తుందా? మన కళ్యాణ లక్ష్మి ఇస్తుందా? మన ఎకరాకు పది వేలు ఇచ్చి రైతులందరూ నాలుగొని ఇవాళ బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ